వేదికలకరించిన గౌరవనీయులు పెద్దలు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, గంటా శ్రీనివాసరావు గారికి, బలరాం గారికి, అలాగే ఇవాళ మాతో పాటు కలిసి వచ్చిన చీరాల నుంచి వచ్చిన ఎడం బాలాజీ గారికి, ఇచ్చేసిన పెద్దలకి, కార్యకర్తలందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మొట్టమొదటగా నాకు ఇవాళ మీ అందరి ముందు ఒక అర్హత, ఒక స్థానం కల్పించిన పైన ఉన్న తండ్రి రంగా గారికి జోహార్ తెలియజేస్తూ, ఆయన వల్లే ఆయన ఎంతోమందికి స్ఫూర్తి ప్రదాత, పేద ప్రజల కోసం పోరాడుతూ ప్రాణం అర్పించారు. కేవలం ఒక రంగా గారి ఆశయ సాధన కోసం అని చెప్పని, అందరం కలిసికట్టుగా ముందుకెళ్ళాలని చెప్పని ముఖ్యమంత్రి గారిని ఇంతకుముందు కోరటం జరిగింది. పేదవాడికి ఇళ్ళ పట్టాలని చెప్పని కోరాం. ముఖ్యమంత్రి గారు ఎంతో పెద్ద మనసుతోటి ఒక దీర్ఘకాలిక సమస్య ఒక పరిష్కారానికి ముందడుగులేశారు. కొన్ని వేల కుటుంబాలు ఇవాళ విజయవాడ నగరంలో బాగుపడ్డాయని చెప్పంటే అది ఒక చంద్రబాబు గారి వల్ల అని చెప్పని మీ అందరి సభాముఖం కూడా చెప్తా ఉన్నాను. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఒక ఆరాటం, ఒక పోరాటం. జగన్ రెడ్డి గారిది ఏదో చేసేయాలని చెప్పని ఒక ఆరాటం, ఏదో ఇక్కడ రాజ్యాల్లో ఉన్నాయి వచ్చి పరిపాలిద్దామని చెప్పని ఆయన ఒక ఆరాటం. ఆంధ్ర రాష్ట్రం ముందడుగులు వేయాలి, సామాన్య ప్రజలందరూ బాగుండాలని చెప్పని మనందరి పోరాటం. మనం ఈ పోరాటంలో ఎవరికెవరికి గిఫ్ట్లు కాదు, మనం ప్రజలు మనకే మన గిఫ్ట్లు ఇచ్చుకుంటూ ఇవ్వబోతున్నాం. ఒకటే వినాదంతో మనందరం ముందుకెళ్ళబోతూ ఉన్నాం. ఎక్కడైనా సరే ఆ ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి పారేసేయండి అని చెప్పని ఆ వినాదంతో ముందుకెళ్ళాలి మనం అందరం. జగన్ రెడ్డి గారు వెన్నుపోటు ఈట్ల గురించి మాట్లాడుతూ ఉంటారు. మీ అందరి ముందు నేను అడుగుతూ ఉన్నాను ఇవాళ, జగన్ రెడ్డి గారు తమ్ముడని చెప్పని నాకు వెన్నుపోటు పడవలేదా? అంటే నీకు కనీసం ఏమాత్రం నువ్వు విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడే వ్యక్తివా అని చెప్పని మీ అందరి ముఖం, అందరి సభాముఖంగా అడుగుతూ ఉన్నాను. మరో పక్కన చూస్తుంటే వీళ్ళతోటి, వాళ్ళతోటి, అందరితోటి చేతులు కలిపి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వెన్నుపోటు పడుతుందో, దీనికన్నా మించిన వెన్నుపోటు ఉందా జగన్ రెడ్డి అని చెప్పని మీ అందరి సభాముఖం అడుగుతూ ఉన్నాను. మారు జగన్ రెడ్డి, ఇప్పటికైనా మారు, మారి ప్రతిపక్ష నేతగా నీ బాధ్యత నిర్వహించు. తప్పకుండా మళ్ళీ ప్రతిపక్ష నేతగా నీకు అవకాశం కలిగించబోతున్నారు ప్రజలు అని చెప్పని కూడా సభాముఖం అందరికీ తెలియజేస్తూ, మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.